ఈ వీడియో చూసే ముందు లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమశివాయ. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి సోమవారం వేకువజామునే అందరూ లేచి చెరువుల దగ్గర, నూతుల దగ్గర చన్నీటి స్నానాలను చేసి, నీటి బావుల దగ్గర దీపాలు వెలిగించుకొని శివాలయానికి వచ్చి స్వామివారి దగ్గర అభిషేకం చేయించి, కోత్రనామాలతో పూజలు చేయించి, అలాగే స్వామివారికి రేపు మనస్కారకుడైనటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి సోమవారం, చంద్రుడికి సంబంధించినటువంటి రోజు, చంద్రుడు మనస్సుకి సంబంధించిన వాడు కాబట్టి రేపు కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తం అనగా పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్రాలు వచ్చిన తర్వాత స్వామి దగ్గర కృష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ దీపారాధన చేసి స్వామివారికి నివేదన చేసి భోజనం చేయడాన్ని నక్తం అంటారు. అలాగా నాలుగు సోమవారాలు నక్తం చేసిన వాళ్ళు నక్తం చేస్తారు. అలాగే ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఏదో పలహారం తీసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా కార్తీక సోమవారం భక్తులందరూ ఆచరించి శివుడి తాలూకా కృపకి పాత్రులవుతారని కోరుతున్నాం. ఓం నమశివాయ. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైనటువంటి సోమవారం వేకువజామునే అందరూ లేచి చెరువుల దగ్గర, నూతుల దగ్గర చన్నీటి స్నానాలను చేసి, నీటి బావుల దగ్గర దీపాలు వెలిగించుకొని శివాలయానికి వచ్చి స్వామివారి దగ్గర అభిషేకం చేయించి, కోత్రనామాలతో పూజలు చేయించి, అలాగే స్వామివారికి రేపు మనస్కారకుడైనటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి సోమవారం, చంద్రుడికి సంబంధించినటువంటి రోజు, చంద్రుడు మనస్సుకి సంబంధించిన వాడు కాబట్టి రేపు కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి నక్తం అనగా పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్రాలు వచ్చిన తర్వాత స్వామి దగ్గర కృష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ దీపారాధన చేసి స్వామివారికి నివేదన చేసి భోజనం చేయడాన్ని నక్తం అంటారు. అలాగా నాలుగు సోమవారాలు నక్తం చేసిన వాళ్ళు నక్తం చేస్తారు. అలాగే ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఏదో పలహారం తీసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా కార్తీక సోమవారం భక్తులందరూ ఆచరించి శివుడి తాలూకా కృపకి పాత్రులవుతారని కోరుతున్నాం.